మధ్య తరగతి కుటుంబంలో పడక గది సన్నివేశాలు ఇవి. సగటు కుటుంబ పడక గది దాంపత్య సన్నివేశాలు పెళ్ళైన రోజు నుంచి 75 సంవత్సరాల అంతిమ నిద్ర వచ్చే వరకు క్లుప్తంగా. సమయం 10 గంటలు. ప్రదేశం మధ్యతరగతి పడక గది. వయసు భర్త 27 ఏళ్ళు, భార్య 25 ఏళ్ళు. భర్త: అబ్బా, 10 అవుతుంది, ఇంకా ఎంతసేపు ఎదురు చూడాలి, నీకోసం తొందరగా రావచ్చుగా గదిలోకి. ఒక్కడినే ఉండి ఏం చేయాలో తోచగా చేతులు దిండు నలుపుతున్న భార్య: నాకు రావాలని ఉంది, కానీ మీ అమ్మ వదిలితే కదా ఏదో పని. అవన్నీ అయ్యేటప్పటికీ సమయం అయింది. 2వ అంకం. వయసు 37-35. సమయం 10 గంటలు. ప్రదేశం అదే పడక గది. భర్త: పెద్దోడితోటి బాధ లేదు, వాడు మా అమ్మ పక్కన పడుకుంటున్నాడు. బాధ అంతా ఈ చిన్నోడితోటి. నాయనమ్మ పక్కన పడుకోమంటే పడుకోడు. మనం మంచి మూడ్లో ఉన్నప్పుడు లేచి నాకు బాత్రూమ్ వస్తుంది, మంచినీళ్ళు కావాలి, ఆకలి అవుతుంది అంటాడు. భార్య: ఏం చేస్తాం, మనమే సర్దుకుపోవాలి, వాడు చిన్నోడు కదా. అంతే మరి. 3వ అంశం. వయసు 47-45. సమయం 10 గంటలు. ప్రదేశం అదే పడక గది. భర్త: గ్యాస్ సిలిండర్ ఆఫ్ చేసావా, పాలు తోడు పెట్టావా? భార్య: అన్నీ చేశా. మీరు కళ్ళజోడు ఫోన్తో తెచ్చుకున్నారా? భర్త: ఇక పడుకో అని కుడి పక్కకు తిరిగి పడుకున్నాడు. భార్య: సరే అని ఎడమ పక్కకు తిరిగి పడుకుంది. 4వ అంకం. వయసు 57-55. సమయం 10 గంటలు. ఎప్పటిలాగే ప్రదేశము అదే పాత పడక గది. భర్త: బీపీ షుగర్ టాబ్లెట్లు వేసుకున్నావా, పిల్లలు పండగకి వస్తామన్నారా? భార్య: నేను వేసుకున్నా, మీరు వేసుకున్నారా? పెద్దోడికి సెలవు దొరకలేదట, చిన్నోడు ఆఫీసులో తీరిక లేకుండా ఉన్నాడట, కుదరదన్నాడు. భర్త: సరే ఏం చేస్తాం, పడుకో అన్నట్టు పాలు తోడు పెట్టావా? భార్య: తోడు పెట్టాను. మీరు ఫోను కళ్ళజోడు దగ్గర పెట్టుకున్నారా? ఇద్దరూ చెరువు వైపు తిరిగి పడుకున్నారు. 5వ అంకెం. వయసు 67-65. సమయం 10 గంటలు. ప్రదేశం అదే పాత పడక గది. భర్త: బీపీ షుగరుతో పాటు మోకాళ్ళ నొప్పుల మందులు కూడా వేసుకున్నారా? నేను వేసుకున్నా. ఇవి కూడా పట్టుకొచ్చా, వేసుకోండి. భర్త: సరే ఇటు వేసుకుంటా. అవును, అమెరికా నుండి మనవళ్ళు మనవరాళ్ళు ఫోన్ చేశారా? ఈ మధ్య ఎప్పుడైనా వస్తామంటున్నారా? పుట్టి 10 ఏళ్ళు వస్తున్నా, ఇంతవరకు ఒకసారి కూడా రాలేదు. ఫోన్లో వీడియో కాల్లో ఒక్కసారి చూసింది లేదు. భార్య: నిన్న చిన్నవాడు, వాడు ఇద్దరి కుటుంబాలు ఏదో హోటల్లో కలుసుకుని అక్కడి నుండి ఇద్దరు వాళ్ళ వాళ్ళ పిల్లలతో ఫోన్లో మాట్లాడించారు. మంచి డాక్టర్కి చూపించుకోండి, మందులు వాడండి, ఎన్ని డబ్బులు అయినా పర్వాలేదు పంపిస్తాము అన్నారు. వాళ్లకు ఇంకో 2 ఏళ్ల దాకా రావడానికి కుదరదట. సరే ఇద్దుపోయింది, పడుకోండి. భర్త: వాళ్ళు రారు, మనం వాళ్ళని వాళ్ళ పిల్లలని చూడలేము, ఇక మన పరిస్థితి ఇంతే. పడుకుందామంటే మోకాళ్ళ నొప్పులు అరికాళ్ళ మంటలతో రాత్రి 1 గంట దాకా నిద్రపట్టదు. నిద్రపట్టకపోతే పిల్లలు గుర్తుకొచ్చి మనసంతా దిగులుగా ఉంటుంది. పిల్లలు వాళ్ళని ఇద్దరిని అమెరికా పంపి తప్పు చేశానేమోనని ఒక్కడే నేను ఉంటూనే ఉండవలసింది. సరే నేను ఇప్పుడు అనుకుని ఏం చేస్తాం, నీకన్నా నిద్ర పడుతుందా? భార్య: నాది మీ పరిస్థితి, నాకు 1 గంట తర్వాత నిద్ర. కళ్ళు తెరిచిన మూసిన పిల్లలే కళ్ళల్లో నిద్రిస్తున్నారు. ఏం చేస్తాం, అంతా మన కర్ర. అలాగే కళ్ళు మూసుకుని పడుకుందాం, ఎప్పటికో నిద్ర పట్టకపోదు. ఇద్దరు బలవంతాన కళ్ళు మూసుకున్నారు. చివరి అంకం. వయసు 75. సమయం 11:00. ప్రదేశం ముసలి కంపు కొట్టే పాత పడక గదిలో. కాళ్ళు సరిగా లేని కుంటి మంచం. భార్య: ఆయన పోయి 4 రోజులయ్యింది, ఇంతవరకు ఒక్క కొడుకు కానీ ఒక్క కోడలు కానీ మనవళ్ళు మనవరాళ్ళు ఎవరూ వచ్చిన పాపాన లేదు. కన్న తండ్రి చనిపోతే అంతిమ సంస్కారాలు కూడా చెయ్యలేని తీరిక లేని కొడుకులు. సమయానికి మా తమ్ముడు వాడి కొడుకు రాబట్టి కనీసం శ్మశాన కార్యక్రమాలైనా పూర్తి అయినాయి. ఇక నా పరిస్థితి ఏమి కానుందో. ఇప్పటికైనా నా పిల్లలు వస్తారు రారో అనుకుంటూ కళ్ళు మూసుకుంది. అంతే, ఆ కళ్ళు మళ్ళీ తెరుచుకోలేదు. జీవితంలో ఆఖరు పడక గది సన్నివేశం ముగిసింది. మన్నాడు పని మనిషి వచ్చే తలుపు ఎంతసేపు కొట్టినా తలుపు తెరుచుకోలేదు. అనుమానం వచ్చి చుట్టుపక్కల వాళ్ళని పిలిచి తలుపు పగలగొట్టి చూస్తే భార్య శాశ్వత నిద్రలోకి పోయింది. చుట్టుపక్కల వాళ్ళు ఆమె తమ్ముడి నెంబర్ పట్టుకొని ఫోన్ చేస్తే ఆయన వచ్చి అంతిమ సంస్కారం చేసి వెళ్ళిపోయాడు. మధ్యతరగతి జీవిత నాటకరంగంలో సగటు మనిషి పడక గది సన్నివేశాలు మధ్య